ఇంట్లోనే కూర్చుంటే బొరు బొరు వర్క్ ఫ్రమ్ హౌస్ కన్నా రిస్క్ మేలు పాటలు ఫైటలు ఉన్న షోని చూడు బ్రేకులు డిస్కోలు చెప్పుతారు వండర్ఫుల్ గేమ్ షో నువా నేనా పాయింట్ లో వచ్చినోడే పోటుగాడు డిక్కిలో నాన్న ఏంటది డిక్కిలో నాన్న ఏడాడు ఇలా వంగు ఆ వంగునాను వంగి డిక్కిలోన టిక్కిలోన అంటూ వెనక్కి రా సర్లే సన్నది నువ్వు చెప్పు 1 2 3 టిక్కిలోన 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 పైన పటారం లోన లోటారం అన్నమాట ఏందప్పా ఏం లేదండి మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు మీరు పొడి చేస్తారని చంపేస్తారని తీరా చూస్తే చాలా సంతోషం అమ్మా ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను వినలేననుకున్నది ఒకటి విన్నాను ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి పిప్పలు మిగల్చకుండా పీల్చేయండి సిగ్గు లేకుండా తినండి అదే సిగ్గు పడకుండా తినండి తినండి బాగా తినండి అర్థంగా తిరగరా చస్తావు మీరు మరీ టూ మచ్ అండి బాబు నాకు ఇలాంటివి అంటే సిగ్గు కొంచెం తక్కువ తక్కువ ఓ మనం కదా ఎవరు చూడలేదు కదా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు అనండి అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా అబ్బా అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఇది కూడా సింహమే ఎంతసేపు చూస్తావు రా చెచ్చి ఓ ఐ యామ్ సారీ నేను సింహన నేను చచ్చిపోతా విషయం ఎక్కడ ఎండిన ఎక్కడ కత్తి ఎక్కడ రైలు ఎక్కడ ఎక్కడరా నేను చచ్చిపోతా అది నాన్నంటే
ఒక యోధుడు. తన కోసం కాక తన వాళ్ళ కోసం బ్రతికే మహోన్నత శక్తి. అతని వెనక కన్నీటి సముద్రమే కదులుతుంది. పరువెక్కిన గుండెలతో, మూగబోయిన గొంతులతో ఎంత ఓవర్ యాక్టింగ్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎంతో కొంత ఇస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. మేడం, మీరెప్పుడు గిటార్ వాయించినా సభలో ఫస్ట్ రోలో ఫస్ట్ కూర్చొని చూస్తుంటానండి. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. తెలుసా, నువ్వు మేడం ఆర్కెస్ట్రా చూడలేదు కదా, రాక్ స్టార్ లాగా ఆవిడ అలా స్టేజ్ మీదకి వస్తుంటే సాక్షాత్ ఆ సరోజాదేవి గిటార్ తో వస్తున్నట్టు ఉంటది. సరోజాదేవి కదరా, సరస్వతి దేవి. సారీ మేడం, సరస్వతి దేవి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. మిస్టర్ రాంబాబు, హౌ ఇస్ మై ప్రోగ్రామ్? ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకోసారి చేసే ఉంటే ట్రైపాడ్తో పొడిచాం బా. బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకిల్ కిందకి రా. ఏమన్నా చెయ్యి, పబ్లిక్ ఛానల్ మార్చు. బాగున్నానా? నిజం బాగుంది. బాగున్నానా అంటే అమ్మోరికి బొట్టు పెట్టమ్మా, నీ చేత్తో అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిల. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే రెండు కళ్ళు బయర్లు కమ్మాలి. నన్ను కొట్టవేటయా?